మరి బంగారు తెలంగాణని సాధించుకున్నారు కదా బంగారు తెలంగాణలో పరిపాలన ఎట్లా ఉంది కేసీఆర్ పరిపాలన బంగారు తెలంగాణ బంగారు లాగానే ఉంది బంగారు లాగానే ఉంది బంగారు తెలంగాణ అని చెప్పింది కానీ బంగారు తెలంగాణ బంగారు లాగానే అయిపోయింది ఆగం చేసిండ్రు అంతే అప్పుల పాలు చేసి ఇంటికి ఉద్యోగం అది ఇది అని చెప్పిండు ఉద్యోగాలు లేవు యావి లేవు మొత్తం లాగా రాష్ట్రాలలో ఏం చేసిండే అవి సెక్రటరీ ఏరియాలు అవెల్లా కొత్తవి కొత్తవి మొత్తము కొత్తవి కొత్తవి చేస్తున్నాడు అన్ని అన్ని మొత్తం నాదే ఉండాలని అంటే మంచిదే కదా మహా మంచిదే ఉండేటి పాతాయిని వీలదేవి కొత్త చేసుకుంటా పోతే నాదే పేరు ఉండాలి వేరే వల్ల ఎవరు ఉండకూడదు పేరు కోసమే అభివృద్ధి చేసేది ఏం లేదు మొత్తం అప్పుల పాలు చేసడం అంతే ఇంకా మరి మీకు రైతు బంధు రుణమాఫీ అయిందా రైతు రైతు బంధు అని చెప్పి వేస్తున్నారు కానీ రుణమాఫీ అయితే ఏం లేదు మరి ఎట్లా మరి రేపు మీ ఎమ్మెల్యే పనితీరు బాగుందా మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిపిస్తే టీఆర్ఎస్ లోకి వెళ్ళు టీఆర్ఎస్ లోకి వెళ్ళు ఇప్పుడు కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుండి చేస్తాం మరి నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటది ఎందుకు మనకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తానన్నారు మొత్తము ఉన్నాళ్ళకే ఇచ్చుకుంటానే పోతున్నాడు కానీ లేనానికి డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు లేవు ఏమీ లేకుండా ఉన్నోళ్ళకి ఉన్న వాళ్ళకే వాళ్ళకి ఇచ్చుకుంటా పోతున్నాడు వాళ్ళకే ఇంకా కొన్ని పెంచుకుంటా పోతున్నాడు ఇంకా వీడికే చాలా అని చెప్పి ఊరికే ఇస్తలేడు కదా ఇంకా పెంచుకుంటా పోతున్నాడు వాళ్ళకే పెంచుకుంటా పోతే వెనుక ఉన్నాళ్ళు ఏం చేస్తారు మళ్ళా మరి ఎట్లా మరి రేపు రాబోయే ఎలక్షన్ లో ఏ పార్టీ అయితే బాగుంటది కాంగ్రెస్ పార్టీ అయితేనే బాగుంటది అంటే ఎందుకు బాగుంటది అనుకుంటున్నారు ఎందుకు బాగుంటది అని మంచిగా చేస్తారు అది ఇంత తల్లిగా కొడుక చేసింది మంచిగా రుణమాఫీలు కొడుక చేసింది మరి ఇప్పుడు మనకి రైతు ధాన్యం పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వకుండా మళ్ళీ తరుగు తీస్తున్నారు తరుగు తీస్తున్నారు అంత అంత దళారులు అయినరుగా మిల్లర్లు వాళ్ళు కుమ్మకాయి మొత్తం రైతులను దోసుకుంటున్నారు పెన్షన్ వస్తుంది మీకు వస్తుంది మీ ఏరియాలో ఇండ్లు ఏమన్నా ఇచ్చినారా ఇండ్లు ఇండ్లు ఏమి ఇవ్వలేదు ఇవ్వలేదు ఇండ్లు లేవు ఏమి లేవు ఎట్లా మరి అరే ఎవరికి ఇవ్వలేదు ఇండ్లు లేవు ఇండ్లు ఇస్తాం ఇస్తాం అని చెప్పింది కానీ ఇవ్వలేదు అంటే మీ ఊర్లో ఇండ్లు అవసరం లేదమ్మలే అరే మహా ఇల్లు అవసరం లేదు అందరికి ఇల్లు అవసరం కానీ ఇవ్వలేదు ఇస్తామని చెప్పిండ్రు కానీ ఇవ్వలేదు మరి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు చూసిన గవర్నమెంట్ లో ఈ మీ ఎమ్మెల్యే పరిస్థితి బాగుంది అంటావా మా ఎమ్మెల్యే పరిస్థితి చెప్పలేము ఆయన పరిస్థితి కొడుక అట్లే అవుతుంది ఇంకా ఇట్లే ఆయన ఎమ్మెల్యే పోతే అట్లే అవుతుంది ఇంకా ఆయన కొడుక అంటే ఏదేమైనప్పటికీ మీకు మార్పు కోరుకుంటున్నారు అంతే మార్పే కావాలి